ప్రతిరోజు బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తూ ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులు ఆటల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత వస్తుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో డీసీసీబీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల మధ్య క్రికెట్ పోటీలను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట స్టేడియంకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అతిథులకు క్రీడా పోటీలు నిర్వహించేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. మీరంతా సిద్దిపేట అభివృద్ధితో పాటు కోమటి చెరువును చూసి వెళ్లాలని సూచించారు. మీరు వచ్చినప్పటికీ కొంత కొరత కనబడుతుందని, ఆ కొరత మహిళా ఉద్యోగులను కూడా క్రీడా పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని చెప్పారు. వీలు దొరికినప్పుడల్లా ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనాలని, దీంతో శారీరక మానసిక ప్రశాంతత పొందుతారని చెప్పారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్తూ పోటీలలో గెలుపోటములు సహజమని తెలిపారు. బాగా ప్రజలందరికీ సేవ చేయాలి, బ్యాంకు బలోపేతానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి సాయంత్రం తప్పకుండా ఒకసారి కోమటి కూడా వెళ్ళండి. రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కూడా వీలైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ రంగనాయక సాగర్ మీద చేయండి. సాయంత్రం ఒకసారి కోమటి కూడా చూసి మీరు చాలా సంతోషంగా ఈ రెండు రోజులు ఇక్కడ గడపాలని ఆతిథ్యం ఇచ్చిన కనుక మా దేవేంద్ర రెడ్డి గారు మా మిత్రులందరూ మహిళలు కనబడ్డదాన్ని.